శీఘ్ర శీఘ్రస్ఖలనం దీన్నే ప్రీమేచ్యుడ్ ఎగ్జాకులేషన్ అంటాం యాక్చువల్గా ఎక్కువ మంది మనం ఒక త్రీ మెంబర్స్ తీసుకుంటే త్రీ మెంబర్స్లో ప్రతి ముగ్గురులో ఒకరికి ఈ సమస్య ఉంది శీఘ్రస్ఖలనం ఈ శీఘ్రస్ఖలనం అవ్వటానికి గల కారణాలు కనుక మనం ఎనాలిసిస్ చేస్తే యాక్చువల్గా ఒక వ్యక్తి ఎప్పుడైనా మ్యాస్ట్రిట్ చేసేటప్పుడు తను ఎవరైనా చూస్తారేమో అనే ఒక ఆ భయంతో అప్పుడు వాళ్ళు స్పీడ్గా త్వర త్వరగా ఎగ్జాక్కులేట్ ఎగ్జాకులేట్ అవ్వాలని వాళ్ళు వీర్యాన్ని బయటికి తీయడం కోసం స్పీడ్గా మాస్టర్బేట్ చేయటం వల్ల అప్పుడు త్వరగా వీర్యం బయటకు వచ్చేస్తుంది అదే ఇక్కడ భాగస్వామితో ఆ పార్ట్నర్తో కినుక తను రతి క్రీడలో పాల్గొనాలనుకున్నప్పుడు అక్కడ కూడా త్వర త్వరగా స్పీడ్గా చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా ప్రీ మెజ్యుక ప్రీ జరుగుతుంది అంటే వీర్యం త్వరగా పడిపోతుంది దీనికి దీనికి గనక మనం ఒక ఒకసారి ఒక పోలిక చూస్తే ఇక్కడ భయపడుతూ త్వర త్వరగా చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ త్వరగా వీర్యం బయటకు వస్తుంది అలాగే ఇక్కడ చాలా కూల్గా నెక్స్ట్ పార్ట్నర్తో రతిక్రియలో పాల్గొన్నప్పుడు చాలా కూల్గా నిదానంగా స్లోగా చేస్తే అప్పుడు ఆ వీర్యం శీఘ్ర స్ఖలన అవ్వకుండా ఉంటుంది సో ఈ శీఘ్రస్ఖలనాన్ని ఓవర్టేక్ అంటే మనం ఓవర్కమ్ చేయాలంటే ఎక్కువ మంది కంట్రోలింగ్ పవర్ అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ కంట్రోలింగ్ పవర్ పెరగడానికి ఫిజికల్ యాక్టివిటీ అవసరం అంటే మనం ఒక వాకింగ్ కానివ్వండి లేదా జిమ్ చేయటం కానివ్వండి లేదా రన్నింగ్ కానివ్వండి వీటితో పాటు కీగల్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది కీగల్ ఎక్సర్సైజ్ ఎవరైతే చేస్తూ ఉంటారో ఈగల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ భంగిమ గనక మనం గనక చేస్తూ ఉంటే ఆ వీర్యం త్వరగా బయటికి రాకుండా ఉండడానికి చక్కగా ఈ కీగల్ ఎక్సర్సైజ్ బాగా పనిచేస్తుంది ఇంకోటి ఏమంటే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అలాగే చేస్తూ చేస్తూ మధ్యలో ఎప్పుడైతే వీర్యం బయటికి వస్తుంది అని అనిపిస్తుందో అప్పుడు స్టాప్ చేయడం అలాగే ఒక త్రీ ఫోర్ మినిట్స్ని అలా స్టాప్ చేసి త్రీ ఫోర్ సెకండ్స్ని స్టాప్ చేసి హోల్డ్ చేసి మళ్ళీ కనుక స్టార్ట్ చేస్తే అలా కొంచెం టైం పెరగటానికి అంటే త్రీ టు ఫైవ్ మినిట్స్ రతిక్రియలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏమంటే ఇంకోటి స్టాప్ అండ్ స్వీజ్ ఆ స్టాప్ అండ్ స్వీజ్లో కూడా ఏమంటే ఈ టెక్నిక్స్ కనుక ఫాలో అవుతూ వీర్యాన్ని త్వరగా స్కలనం అవ్వకుండా చూసుకోవటానికి చక్కగా పనిచేస్తుంది ఈ వీర్యం శీఘ్రస్ఖలనం అవుతుంది అని అంటే ఈ శీఘ్రస్ఖలనాన్ని కంట్రోల్ చేయటం మన మీద ఆధారపడి ఉంది ఇది ఎవరైతే యాంగ్జైటీ ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుందో ఈ యాంగ్జైటీ ఎక్సైట్మెంట్తో త్వరగా శీఘ్రస్ఖలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కంట్రోలింగ్ పవర్ పెంచుకోవటం చాలా అవసరం సో అలాగే దీనికి మీకు దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న ఒక ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయ్యి తన దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవటం లేదా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఈ శీఘ్ర స్కలనం ప్రీ ఎగ్జాక్యులేషన్ నుంచి బయటపడటానికి చక్కటి పరిష్కారాలు ఆయుర్వేదాలు ఉన్నాయి